ग्रेटर पोरु तुदी अंकं मरिकोद्दी गंटल्लो प्रारंभं कानुंदी जीएचएमसी कोत्त पालक मंडली कोसं रेपु पोलिंग जरगनुंदी 150 कार्पोरेटर पदवुल कोसं 1122 मंदी अभ्यर्थुलु पोटी पडुतुंडगा 74 लक्षलकु पैगा ओटर्लु तम तीर्पुनु रेपु बैलेट बाक्सुल्लो निक्षिप्तं चेयनुन्नारु कोविड नेपथ्यंलो बैलेट पत्रालतो एन्निकलु निर्वहिंचडंतो पाटु अवसरमैन जाग्रत्तलु तीसुकुंटू एन्निकल प्रक्रिय निर्वहिस्तुन्नारु प्रयोगात्मकंगा प्रति डिविजन्लो ओक्को पोलिंग केंद्रंलो मोबाइल याप् द्वारा ओटर गुर्तिंपु चेपट्टनुन्नारु హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ఎన్నికల పర్వంలో అత్యంత కీలకమైన ఘట్టమైన పోలింగ్ మంగళవారం జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 2937 ప్రాంతాల్లో 9101 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో ఓటర్ల సంఖ్య 1000కి మించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కొండాపూర్ డివిజన్లో అత్యధికంగా 99 పోలింగ్ కేంద్రాలు ఉండగా రామచంద్రపురం డివిజన్లో అత్యల్పంగా 33 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. మొత్తం 150 డివిజన్లకు గాను సగటున 8 మంది చొప్పున 1122 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. అత్యధికంగా జంగమేట డివిజన్లో 20 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా ఉప్పల్, బార్కస్, నవాబ్ సాహెబ్ కుంట, జీడిమెట్ల, టోలీ చౌకీ డివిజన్లలో అత్యల్పంగా 3 చొప్పున ఎన్నికల బరిలో ఉన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం వివరాల ప్రకారం జీహెచ్ఎంసీ పరిధిలో ఓటర్ల సంఖ్య 74,44,260. ఇందులో పురుషులు 38,77,688 మంది కాగా మహిళా ఓటర్ల సంఖ్య 35,65,896. ఇతరులు 676 మంది ఉన్నారు. ఎక్కువ సంఖ్యలో మైలార్ దేవపల్లి డివిజన్లో 79,290 మంది ఓటర్లు ఉండగా అతి తక్కువ సంఖ్యలో రామచంద్రపురం డివిజన్లో కేవలం 27,998 మంది ఓటర్లు ఉన్నారు. పోలింగ్ కోసం 48,000 మంది సిబ్బందిని వినియోగించనున్నారు. ఎన్నికల నిర్వహణ కోసం 14 మంది సాధారణ పరిశీలకులతో పాటు 38 వ్యయ పరిశీలకులను నియమించారు. ప్రతి సర్కిల్కు 2 చొప్పున 60 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలతో పాటు 30 స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలు, 661 మంది జోనల్ అధికారులను నియమించారు. కరోనా నేపథ్యంలో ఈవీఎంలతో కాకుండా బ్యాలెట్ పత్రాలతో పోలింగ్ నిర్వహిస్తున్నారు. తెలుపు రంగు బ్యాలెట్ పత్రాలను ఓటింగ్ కోసం వినియోగిస్తున్నారు. మొత్తం 81,88,686 బ్యాలెట్ పత్రాలను ముద్రించారు. పోలింగ్ కోసం 28,683 బ్యాలెట్ బాక్సులను వినియోగిస్తున్నారు. ఓటర్ గుర్తింపు కోసం డివిజన్కు 1 చొప్పున 150 పోలింగ్ కేంద్రాల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించనున్నారు. మొబైల్ యాప్ ద్వారా ఫేషియల్ రికగ్నైజేషన్ విధానంలో ఓటర్ల గుర్తింపు ప్రక్రియ చేపడతారు. ఇందుకు సరిపడా పోలింగ్ కేంద్రాలను ఎంపిక చేశారు. కరోనా నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద కోవిడ్ మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ప్రతి ఒక్కరూ మాస్కును విధిగా ధరించాలి. ఓటర్లందరికీ శానిటైజర్లను అందుబాటులో ఉంచుతారు. భౌతిక దూరాన్ని పాటించేలా అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 80 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులు, కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయిన వాళ్లు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకునేలా వెసులుబాటు కల్పించారు. 2831 మంది పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయిన వాళ్లు సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేశారు.